శ్రీ మహాగణాధిపతి నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సహజ సిద్ధంగా ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. బ్యాంకు నుంచి లోన్ తీసుకోకుండా ఇల్లు కట్టడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే ఇల్లు కట్టుకోవడం కోసం బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటాం. ఆ లోన్ ఏమో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఆ లోన్ కట్టలేక చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి బ్యాంకు లోన్లు తొందరగా తీరాలంటే ఏం చేయాలి? ఇంటి నిర్మాణం కోసం లేదా కూతురి పెళ్లి కోసం లేదా కొడుకు చదువు కోసం బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాం. ఆ లోన్ అనేది తీరట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి మీరు ఏ నిమిత్తమై బ్యాంకు లోన్ తీసుకున్నా సరే ఆ బ్యాంకు లోన్ అనేది తొందరగా తీరాలంటే, మీకు ధనం కలిసి వచ్చి బ్యాంకు లోన్స్ అన్ని క్లియర్ చేసుకోవాలంటే ఎలాంటి పరిహారం పాటించాలి? బ్యాంకు లోన్స్ అనేవి తొందరగా క్లియర్ అవ్వాలంటే మనకి ప్రత్యేకంగా మంగళవారం పాటించే చిట్కా ఒకటి ఉంటుంది. మంగళవారం పూట మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ సింధూరంతో బొట్లు పెడుతూ మల్లె నూనెతో దీపారాధన చేయాలి. ఈ మల్లె నూనెనే ఇంగ్లీష్లో జాస్మిన్ ఆయిల్ అనే పేరుతో పిలుస్తారు. మీరు బయట పూజా సామాగ్రి షాపులకు వెళ్ళి అడిగితే జాస్మిన్ ఆయిల్ బాటిల్ ఇస్తారు. జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె నూనె. ఈ మల్లె నూనెతో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ దీపం పెడుతూ సింధూరంతో బొట్లు పెట్టాలి. ఇలా చేస్తే తొందరలోనే బ్యాంకు లోన్స్ క్లియర్ అయిపోతాయి. వరుసగా 11 మంగళవారాలు ఇలా జాస్మిన్ ఆయిల్తో హనుమంతుడి దగ్గర దీపారాధన చేయండి. తప్పకుండా ఏదో ఒక విధంగా బ్యాంకు లోన్లు అనేవి మీరు తీర్చేస్తారు, మీకు ధనం కలిసి వస్తుంది. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు మంగళవారం పూట ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఉదయం నిద్రలేవగానే చక్కగా స్నానం చేసి ఆ రాగి పాత్రలో నీళ్లతో గడపని శుభ్రంగా కడగాలి. గడప మహాలక్ష్మి స్వరూపం కదా, గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. కుంకుమ బొట్లు పెడుతూ అమ్మా గడప మహాలక్ష్మి మాకున్న బ్యాంకు లోన్లు తొందరగా తీరిపోవాలి అని ఇంట్లో యజమానురాలు, అది కూడా వయస్సులో పెద్ద అయినటువంటి స్త్రీ పని చేయాలి. ఇలా ప్రతి మంగళవారం కూడా మీ ఇంట్లో వయస్సులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీమూర్తి రాగి పాత్రలో నీళ్లు తీసుకొని గడపను శుభ్రంగా కడిగి గడపకు పసుపు రాసి బొట్లు పెడుతూ అమ్మా గడప మహాలక్ష్మి బ్యాంకు లోన్లు తీరిపోవాలని ప్రార్థిస్తే తొందరలోనే బ్యాంకు లోన్లన్నీ తీరిపోతాయి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి మహిళ ఈ విధి విధానం పాటించాలి. యజమాని జాస్మిన్ ఆయిల్తో ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన చేయాలి. ఇది చేసి చూడండి. 11 మంగళవారాలు చేయండి. ఏదో ఒక విధంగా పిల్లాడి చదువు కోసమో పిల్ల పెళ్లి కోసమో ఇల్లు కట్టడం కోసమో బ్యాంకు లోన్ తీసుకున్న వాళ్ళు బ్యాంకు లోన్ క్రమక్రమంగా తీర్చేస్తారు, ప్రశాంతతను పొందుతారు. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.